డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సమ్మోర్ పార్లమెంటరీ వర్డ్స్ ఇవి నీకందరికీ ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను ఈరోజు మరికొన్ని పార్లమెంటరీ వర్డ్స్ గురించి నేను ఆర్థిక ఆర్థిక పట్టిక అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దీన్ని బడ్జెట్ అని కూడా అంటారు మామూలుగా మన నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు మీకు తెలిసిందేది భారత రాజ్యాంగంలో అధికరణ ఒకటి ఒకటి రెండు నూట పన్నెండు ప్రకారం ప్రతి సంవత్సరం వార్షిక ఆర్థిక పట్టికను లోక్సభకు సమర్పిస్తారు దీన్ని వాడుకలో బడ్జెట్ అని పిలుస్తారు అంటే ఆదాయ వ్యయాల పట్టిక అదే బడ్జెట్ అనేది మన మన ఇండ్లల్లో కూడా ఉంటుంది ప్రతి సంసారంలో ఆదాయము వ్యయము ఎంత ఖర్చు అయింది ఎంత ఆదాయం వచ్చింది ఎంత మిగిలింది అని మనం చేస్తూ ఉంటాం అయితే ఇది లోక్సభ వచ్చేసి మొత్తము ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక బడ్జెట్ను ప్రవేశపెడతారు ఈ వార్షిక ఆర్థిక పట్టికలో కింది అంశాలు పేర్కొనాల అవి ఏవివంటే రాజ్యాంగంలో వివరించినట్లు ఖర్చుకు అవసరమయ్యే మొత్తం దానినే భారత సంతులిత నిధి నుంచి చెల్లిస్తారు సులిత నిధి అంటే అన్ని కలిపి ఒక ఫండ్ తయారు చేసింటారు దాని నుంచి చెల్లిస్తారు భారత సంతులిత నిధి నుంచి చెల్లించే ఇతర వ్యయాలకు సంబంధించిన ప్రతిపాదనలు అలాగే వ్యయాల నుంచి రెవెన్యూ అకౌంట్ను వేరు చేసి చూపించాలి వ్యయం అంచనాలతో పాటు పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్లో కింది అంశాలు కూడా ఉంటాయి అంటే వ్యయాలు ఆదాయ ఆదాయాలే కాకుండా వేరే అంశాలు కూడా ఉంటాయి అవే అంటే రెవెన్యూ వసూళ్లకు సంబంధించిన మార్గాలు అంటే పన్నులు ఇతర ప్రతిపాదనలు పన్నులు అంటే ఈ మామూలుగా ట్యాక్సెస్ ఉంటాయి కదా ఆ ట్యాక్సెస్ అవే రెవెన్యూ వసూళ్ళు అంటారు దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏదో లోటు ఉంటే అందుకు కారణాలు అంటే ఇంకా అయిపోయే సంవత్సరానికి దానిలో మొత్తం ఎంత ఖర్చు ఎంత మిగిలింది లేకపోతే ఏమైనా లోటు ఉందా సర్ప్లెస్సా గత లోటు బడ్జెట్ అనేది తెలుసుకొని దానికి కారణాలు తెలుసుకుంటారు ఎందుకు డబ్బులు మిగిలినాయి ఎందుకు డబ్బులు తక్కువ పడినాయి అనేది కారణాలు తెలుసుకుంటారు ప్రభుత్వ పద్దుల రాబడులను వ్యయాలను మూడు రకాలుగా చూపిస్తారు అంటే నిధి అసంఘటి అసంఘటిత నిధి పబ్లిక్ అకౌంట్ ఈ మూడు రకాలుగా చూపిస్తారు నెక్స్ట్ గ్రాంట్ల కోసం డిమాండ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అంటే కొన్ని రాష్ట్రాలు అడుగుతూ ఉంటాయి మాకు ఇది లేదు మాకు ఈ సౌకర్యం లేదు ఈ వసతి లేదు కాబట్టి దయచేసి ఈ బడ్జెట్లో మమ్మ మాకు కొంచెం సహాయం చేయండి లేకపోతే రైల్వే లైన్స్ లేకపోతే హైవేస్ లేకపోతే ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా డిమాండ్స్ ఉంటాయి కదా అది గ్రాంట్ల కోసం డిమాండ్ అని అంటారు ఇతర వ్యయానికి సంబంధించిన అంచనాలను డిమాండ్ ఫర్ గ్రాంట్స్ రూపంలో లోక్సభకు ప్ర సమర్పిస్తారు వీటిని వివిధ పద్ధతుల్లో సమర్పిస్తారు ప్రతి డిమాండ్ రాష్ట్రపతి సిఫార్సులపైనే సమర్పిస్తారు రాష్ట్రపతి సిఫార్సు ఉంటేనే అది లోక్సభలో ప్రవేశపెట్టబడుతుంది డిమాండ్ను అనుమతించేందుకు తిరస్కరించేందుకు లోక్సభకు అధికారం ఉంటుంది ద డిమాండ్ ఒప్పుకోకబో ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది లోక్సభ ఇష్టం డిమాండ్లో పేర్కొన్న మొత్తాన్ని తగ్గించి కూడా లోక్సభ అనుమతి ఇవ్వచ్చు అంటే వాళ్ళు మాకు ఇన్ని కోట్లు కావాలా ఈ ప్రాజెక్ట్ కావడానికి ఇన్ని కోట్లు కావాలా లేకపోతే ఈ రైల్వే లైన్ ఈ ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఈ రైల్వే లైన్ వేయడానికి మాకు ఇన్ని కోట్లు కావాలా అని వేరే వేరే డిమాండ్స్ని వేరే వేరే డిమాండ్స్ ఈ రాష్ట్రాల నుంచి వస్తాయి అంటే దాన్ని బట్టి వాళ్ళు డిమాండ్స్పై ఓటు వేసే అధికారం రాజ్యసభకు లేదు అది లోక్సభ ఏది చెప్తే ఇంక అదే ఫైనల్ నెక్స్ట్ ఉపకల్పన బిల్లు అంటే అప్రాప్రియేషన్ బిల్ అప్రాప్రియేషన్ ఏపీఆర్ఓ పిఆర్ఐ ఏ టీఐఓఎన్ అప్రాప్రియేషన్ బిల్ ఉపకల్పన బిల్ అంట దీన్ని ఇది ఏమంటే వ్య వ్యయ అంచనాలను డిమాండ్ల గ్రాంట్లను పార్లమెంటు ఆమోదించినంత మాత్రాన ప్రభుత్వానికి ఖర్చు చేయడానికి అధికారం సంక్రమించదు ఒకవేళ ఇంత ఖర్చు పెట్టాలా ఇంత డిమాండ్ చేసినారు ఇంత గ్రాంట్ రిలీజ్ చేస్తాము అని పార్లమెంట్ ఆమోదించింది అనుకోండి మాత్రాన ఆ రాష్ట్రానికి ఖర్చు చేయడానికి అధికారం ఉండదు ఎందుకంటే దీనికోసము ఉపకల్పన బిల్లును ఇంకొక బిల్లును ప్రవేశపెడతారు దీనినే ద్రవ్య వినియోగ బిల్లు అని కూడా అంటారు ఈ బిల్లు ఒక అధికార శాసనం దీనివల్ల పార్లమెంట్ ఆమోదించిన గ్రాంట్లకు సంబంధించిన ధనాన్ని పార్లమెంట్ ఆమోదంతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ మొదలైన వారి జీత బత్యాల కోసం ఖర్చును భారతీయ సంఘటిత నిధి నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది ఓటాన్ అకౌంట్కు సంబంధించి కూడా ఉపకల్పన బిల్లు అవసరమవుతుంది కాబట్టి సంఘటిత నిధి నుంచి కూడా ఒకవేళ పార్లమెంట్ ఒక్కొక్క ఒప్పుకోకపోతే సంఘటిత నిధి నుంచి కూడా తీసుకొని వాళ్ళకు గ్రాంట్ చేసే అధికారము ఉంది అది తగ్గించవచ్చు పెంచవచ్చు నెక్స్ట్ ఆర్థిక బిల్లు అంటే ఫైనాన్స్ బిల్ రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం చేసే ఆర్థిక ప్రతిపాదనలతో కూడుకున్నదే ఆర్థిక బిల్లు ఫైనాన్స్ అంటే రాబోయే ఫ్యూచర్ ఇయర్ ఫ్యూచ్ ఫ్యూచర్ ఇయర్కు సంబంధించిన ఖర్చులు తర్వాత ఆదాయ మొత్తం వ్యయాలు ఆదాయాలన్నీ కూడా చూపిస్తారు దీన్ని రాష్ట్రపతి సిఫార్సుతో లోక్సభలోనే ప్రవేశపెడతారు ద్రవ్య బిల్లు తరహాలోనే ఆర్థిక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు ద్రవ్య బిల్లు కూడా తరహాలోనే ఆర్థిక బిల్లు కూడా పార్లమెంట్లోనే ప్రవేశపెడతారు పార్లమెంటు పన్ను తగ్గించవచ్చు రద్దు చేయవచ్చు అయితే బిల్లులో కార్యనిర్వాహక వర్గం ప్రతిపాదించిన పన్నును పెంచే అధికారం పార్లమెంటుకు లేదు అంటే ప్రపోజల్ ట్యాక్స్ ఏదైనా ఉంటే దాన్ని పెంచే అధికారం మాత్రం లేదు దాన్ని తగ్గించవచ్చు రద్దు చేయవచ్చు అంటే ఆ అధికారం మాత్రం ఉన్నాయంతే నెక్స్ట్ ఉపకల్పన బిల్లు ఆర్థిక బిల్లు రెండింటిని ద్రవ్య బిల్లులాగానే పరిగణించి ఆ విధంగానే ఆమోదిస్తారు ఆర్థిక బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపుతారు రాజ్యసభ పద్నాలుగు రోజుల్లోపు కేవలం ప్రతిపాదనలు మాత్రమే పంపగలదు వీటిని లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లోక్సభ ఆమోదించిన తిరస్కరించిన ఆ బిల్లు ఆమోదించి ఆమోదించినట్టు పరిగణించి రాష్ట్రపతి ఆమోదం కోసము పంపుతారు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అవి చట్టాలు అవుతాయి అది తెలిసిందే మీకు నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ తర్వాత ఈ ఆర్థిక బిల్లు సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ పార్ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటు పరిశీలన రాష్ట్రపతి ఆమోదం డెబ్బై ఐదు రోజుల లోపల జరగాలి సెవెంటీ ఫైవ్ డౌస్ లోపలే జరగాలి దీనిని దీనిని బడ్జెట్ సమర్పించిన తర్వాత వెంటనే ప్రవేశ పెడతారు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ భారత ప్రజాస్వామ్యం వ్యయాన్ని చెల్లించకూడదు ఎందుకంటే రాష్ట్ర సభ రాష్ట్ర శాసనసభ కానీ మన రాష్ట్రాల్లో అయితే తర్వాత కేంద్రంలో అయితే లోక్సభ ఆమోదం ఉంటేనే ఆ నుంచి డబ్బులు ఖర్చు చేయాలి లేకపోతే ఖర్చు చేయకూడదు అయితే రాజ్యాంగం ప్రకారణము ఒకటి ఒకటి రెండు నూట పన్నెండు అధికరణం మూడు కింద తర్వాత ప్రకరణ రెండు వందల రెండు అధికరణం మూడు ద్వారా కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించిన వ్యయాన్ని లోక్సభ లేదా రాష్ట్ర సభల ఆమోదం లేని లేకుండా కూడా చెల్లిస్తారు కానీ కొన్ని వ్యయాలకు రాష్ట్రసభ శాసనసభ లోక్సభ ఆమోదం పొందాలి కొన్ని చెప్పిన తక్కువ నూట పన్నెండు రెండు వందల రెండు అధికారులకు సంబంధించిన ప్రత్యేక అంశాలు ఏవైనా ఉంటే ఆ వ్యయాన్ని ఆమోదం లేకుండా కూడా వాటి శాసనసభ కానీ లోక్సభ కానీ ఆమోదం లేకుండా కూడా చెల్లిస్తారు అవి రాష్ట్రపతి రాజ్యసభ చైర్మను డిప్యూటీ చైర్మను లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు చెల్లించే జీతపత్యాలు రాష్ట్రపతి కార్యాలయానికి సంబంధించిన ఖర్చులు కోర్టు తీర్పు అనుసరించి చెల్లించాల్సిన మొత్తాలు పార్లమెంటు చట్టం ద్వారా ప్రకటించిన ప్రకటించిన ఖర్చులు ఏవైనా ఉంటే ఈ వ్యయానికి సంబంధించిన అంచనాలపై చర్చ 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 కూడా రావచ్చు అంటే ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ పై అంశాల కూడా శాసనసభ కానీ మన రాష్ట్రంలో తర్వాత లో కేంద్ర ప్రభుత్వంలో లోక్సభ కానీ ఆమోదించుకున్నా కూడా ఈ ఖర్చులు వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు నెక్స్ట్ కోత తీర్మానాలు కట్ మోషన్స్ అంటారు తగ్గించడం అది తెలిసిందే మీకు కోత తీర్మా కోత తీర్మానం అంటే ఏవైనా కొన్ని గ్రాండ్స్ రిలీజ్ చేసి ఉంటారు కొన్ని రాష్ట్రాలకు కొన్ని గ్రాండ్స్ రిలీజ్ చేసి ఉంటారు ఏదైనా వాళ్ళు వచ్చిన డిమాండ్స్ని బట్టి ఆ కోతను తగ్గించే తీర్మానమే కోత తీర్మానం అని అంటారు నిర్ణీత అంశాలపై సభా దృష్టిని మళ్లించడమే కోత తీర్మాన లక్ష్యం కోత తీర్మానాలను మూడు విధాలుగా ఫస్ట్ ఏమంటే విధానానికి సంబంధించిన కోత పాలసీ కట్ అంటే కోరిన మొత్తం ఒక రూపాయికి తగ్గించాల్సిందిగా చేసే కోత తీర్మానమే విధాన కోత పాలసీ కట్ అని అంటారు అంటే ప్రతిపాదకుడు కోరిన మొత్తానికి సంబంధించిన విధానాన్ని వ్యతిరేకించడం ఒకవేళ డిమాండ్ వచ్చి ఉంటుంది మాకు ఇన్ని కోట్లు కావాలా అని ఆ డిమాండ్ బట్టి వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసి ఉంటారు అయితే ఈ తీర్మానం వల్ల ఏం చేస్తారంటే దాని దాంట్లో కోత పెడతారు ఇంత మొత్తమే ఇవ్వాలి ఇంత మొత్తము దానికి ఖర్చు కాదు ఇంత మొత్తం మనం దుర్వినియోగం అవుతుంది దాంట్లో కోత పెడతారు అది విధానానికి సంబంధించిన కోత నెక్స్ట్ పొదుపులకు సంబంధించిన కోత ఎకనమీ కట్ ఒక నిర్ణీత మొత్తంతో గ్రాంట్ను తగ్గించమని కోరేదే పొదుపునకు సంబంధించిన కోత అంటే పొదుపు చేయాలి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం పొదుపు చేయాలని కోతతో కొన్ని కొంత గ్రాంట్లో కొంత మొత్తము తీసేస్తారు కొంత కట్ చేస్తారు అది పొదుపునకు సంబంధించిన కోత ఎకానమిక్ కట్ అంటారు నెక్స్ట్ నామమాత్రము కోత టోకన్ కట్ అంటారు ఇది కోరిన మొత్తంలో నుంచి వంద రూపాయలు తగ్గించమని చేసే తీర్మానం భారత ప్రభుత్వ బాధ్యతలలో ఒక ప్రత్యేక విషయాన్ని ఎత్తి చూపడమే ఈ కోత తీర్మాన లక్ష్యం ఇది కూడా ఒక నూరు రూపాయలు తగ్గించండి ఏదో చెయ్యాలంటే చెయ్యాలే అది పూర్తి కంపల్సరీం కాదు చెయ్యాలంటే చెయ్యాలనుకొని కోత తీర్మానాలను సభలో ప్రవేశపెట్టేందుకు సభాపతి ఆమోదం కోత తీర్మానాలను సభలో ప్రవేశపెట్టేందుకు సభాపతి ఆమోదం అవసరం ఈ కోత తీర్మానాలు ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలంటే సభాపతి స్పీకర్ ఆమోదం ఖచ్చితంగా పర్మిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కోత తీర్మాన హక్కులకు అనుగుణంగా లేనివి సభా కార్యనిర్వహణ ఖాటం కలిగించేవి లేదా పక్షపాత వైఖరితో ఉన్న తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సభాపతి ఆమోదించకపోవచ్చు అంటే ఒకవేళ ఏదైనా రా ఒక రాష్ట్రం పైన ఏ వాళ్లకు దీనికి ఈ రాష్ట్రానికి ఇవ్వకూడదు ఈ రాష్ట్రానికి నిధులు పంపించకూడదు నిధులు అవసరం లేదు అని మనసులో ఉండి అది ఏమన్నా మనసులో పెట్టుకొని చేస్తే మాత్రము దాన్ని స్పీకరు ఆమోదించడానికి అవకాశము ఉండదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్న అన్ని రాష్ట్రాలు సమానమే అన్ని రాష్ట్రాలకు సమానంగా గ్రాంట్ ఇవ్వాల్సిందే అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా అభివృద్ధి కావాల్సిందే అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశ అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా వా వాళ్ళపైన కక్ష మనసులో పెట్టుకొని అటు కోత విధిస్తే గనక స్పీకరు దాన్ని ఆమోదించకుండా కూడా పోవచ్చు ఈరోజుకు ఈ పదాలు నేను చెప్పాను నేను ఇవన్నీ మీకు పరీక్షల్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను తర్వాత ఈ లోక్సభ రాజ్యసభకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్తాను నేను లోక్సభకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి లోక్సభకు ప్రత్యేక అధికారాలు అవి అంటే స్పెషల్ పవర్స్ అవి ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి లోక్సభ ఆమోదించిన తర్వాత బిల్లు రాజ్యసభకు వెళుతుంది రాజ్య పద్నాలుగు రోజుల లోపల అంటే ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టబడిన పద్నాలుగు రోజుల లోపల ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా అమెండ్మెంట్స్ కానీ చేంజెస్ కానీ ఉంటే తెలపాల ద్రవ్య బిల్లును తిరస్కరించడానికి రాజ్యసభకు అధికారం లేదు లోక్సభలో పాస్ అయింది అంటే రాజ్యసభ ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాల్సిందే ఏమంటే పద్నాలుగు రోజులు ఆలస్యం చేయవచ్చు రాజ్యసభ చేసిన సవరణలో లోక్సభ ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు ఒకవేళ రాజ్యసభ ఏదన్నా ఈ మార్పులు ఉండాలా ఈ చేంజెస్ ఉండాలా ఈ చేర్పులు ఉండాలా అనే అంటే దాన్ని లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేయొచ్చు ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు అది లోక్సభ ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అవిశ్వాస తీర్మానము లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి రాజ్యసభలో మాత్రం లేదు నెక్స్ట్ రాజ్యసభ మొత్తము గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యే సభ్యులు రెండు వందల ముప్పై ఎనిమిది రాష్ట్రపతి చే నామినేట్ వారి సంఖ్య పన్నెండు ఈ పన్నెండు మంది ఎలా నామినేట్ అవుతారంటే సాహిత్యము సైన్సు కళలు మరియు సామాజిక సేవా రంగాల నుంచి ఎన్నిక చేసి రాష్ట్రపతి ఆ పన్నెండు మందిని నామినేట్ చేస్తాడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు రాజ్యసభ కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ప్రత్యేక అధికారులు ఉంటాయి అవేవంటే రాష్ట్ర జాబితా కింద లేదా కేంద్ర జాబితా నుంచి ఏ అంశాన్నైనా ఉమ్మడి జాబితాకు ఒక సంవత్సరం వరకు మార్చవచ్చు అవసరాన్ని బట్టి వ్యవధిని కూడా పొడిగిస్తారు అంటే రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా వేరే వేరే ఉంటాయి ఉమ్మడి జాబితా అంటే రాష్ట్ర జాబితా ఉంటుంది కేంద్ర జాబితా ఉమ్మడి జాబితాకు ఒక సంవత్సరం వరకు మార్చవచ్చు అవసరాన్ని బట్టి వ్యవధిని పొడిగించడం కూడా చేయవచ్చు తర్వాత అధికారం వచ్చేసి అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసేందుకు తీర్మానాన్ని ఆమోదించడం అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసేందుకు తీర్మానాన్ని ఆమోదించడం ओके गुड बाई जय हिंद